గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ, నా పేరు శేఖర్ ఫ్రమ్ హైదరాబాద్ టెక్నికల్ అనలిస్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్. ఈరోజు మనం చర్చించుకుంటున్నాము Q2 ఎర్నింగ్స్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి, అట్లాగే ఐసిఐసిఐ బ్యాంక్ గురించి. తర్వాత ఇవి బుల్లిష్గా ఉంటాయా లేకపోతే బేరిష్గా ఉంటాయా అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ లెవెల్స్ ఇందులో చర్చించుకుందాము. సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు అందరికీ నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ఇక్కడ సభ్యత్వం పొందడం తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో మీకు సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో న్యూ అప్డేటెడ్ ఏమైనా వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ మొబైల్లో కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీరు పొందగలుగుతారన్నమాట యూట్యూబ్ నుంచి. ఓకే, సో Q2 రిజల్ట్స్ వచ్చేసి SBIది మంచి రిటర్న్స్ వచ్చినాయి. అంటే NPS బాగా తగ్గినాయి అన్నమాట. ఇప్పుడు గ్రాస్ NPA వచ్చేసి 1.61 lakhs ఉంటే ఇంతకుముందు 1.68 ఉందన్నమాట. సో తగ్గింది. ఓకే, అలాగే నెట్ NPA వచ్చేసి 59,000 ఉంటే ఇంతకుముందు 65,000 ఉందన్నమాట. సో ఈ విధంగా NPS తగ్గటం వల్ల ఇది ఒక శుభ సూచకం, ఎర్నింగ్స్ అంటే SBIకి పాజిటివ్ న్యూస్ మాట ఇది. బట్ దీని తర్వాత రేపు నుంచి మార్కెట్లో అంటే పండగ ఉంది, పండగ తర్వాత మండే హాలిడే ఉంది. సో ట్యూస్డే రోజు నుంచి ఎట్లా మార్కెట్లు ఎట్లా బిహేవ్ చేస్తాయి అనే దాని గురించి కొన్ని ప్రైస్ యాక్షన్ టెక్నికల్ లెవెల్స్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో వీడియో మీకు వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీ టార్గెట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ నాకు డిసెంబర్ లోపు 50,000 సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి యాడ్ అవ్వాలన్నమాట. 41,000 మెంబర్స్ ఉన్నారు. సో నేను అడిగేది ఏంటంటే 50,000 మెంబర్స్ మనకి డిసెంబర్ లోపు ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఉండాలన్నమాట. సో ఆ విధంగా మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి. ఎట్లా నేను ఏ విధంగా కొత్త కొత్త వీడియోలు రోజు కమ్యూనికేషన్ చేస్తున్నాను దాని ప్రకారం మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మన బ్యాంక్ నిఫ్టీ ఫటాఫట్ అని చెప్పి ఒక వీడియో చేసాము. ఈ లెవెల్స్ ప్రకారము మనకి బ్యాంక్ నిఫ్టీలో 29,000 టచ్ చేస్తుందని చెప్పాము, అదే టచ్ అయింది. వీక్లీలో వ్యూ కూడా ఉంది ఇక్కడ. ఈ వీడియో చూస్తే మీకు వీక్లీలో Nifty 50 యొక్క వ్యూ, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ కూడా మీకు ఇందులో తెలుస్తుంది. అట్లాగే మీకు కొన్ని బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ వచ్చేసి 11,510 వరకు వస్తుందని చెప్పాము. 11,510 వరకు వచ్చి ఈవినింగ్ టైంలో మార్కెట్ వేరే మూమెంటంలో కొద్దిగా బుల్లిష్నెస్ వచ్చి పైకి వెళ్ళింది అన్నమాట మార్కెట్లు. సో ఈ విధంగా 510 టచ్ చేసి కొద్దిగా రిట్రేస్మెంట్ అయింది. దిస్ ఈజ్ రిట్రేస్మెంట్, ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఓవరాల్గా బేరిష్ ట్రెండ్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఓన్లీ రిట్రేస్మెంట్ అంటారు. సో ఇది బుల్లిష్ ట్రెండ్ అని అంటారన్నమాట. సో ఎనీవే ఒకసారి చెక్ చేద్దాము మనకి SBI బ్యాంకులో లెవెల్స్ ఎట్లున్నాయో. సో SBI బ్యాంకులో నేను కొన్ని ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ట్రెండ్ లైన్స్ వేస్తే నేను ఒక కన్క్లూజన్కి వచ్చాను అనమాట. అదేంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అండి ఇవి. ఇఫ్ సస్టైన్ అబౌట్ 285, అంటే 285 పైన కనుక మార్కెట్లు ఇంట్రాడేలో అయితే 45 మినిట్స్, అదే మొత్తం టోటల్ డే మొత్తం అయితే 1 to 3 డేస్ అన్నమాట సస్టైన్ పైన క్లోజ్ అవుతూ ఉండాలన్నమాట. సో క్లోజ్ అవుతుంటే రైజ్ అప్ టు 295 లెవెల్ వరకు రైజ్ అవుతుంది. 295 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇది లోయర్ హైస్ ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. సో లోయర్ ఫామ్ అవుతుండటం వల్ల ఈ 295, 296, 297 ఆ రేంజ్లో మనకి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ రావడానికి అవకాశం ఉంది. బట్ బుల్లిష్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి, అంటే ఐ మీన్ దట్ 285 లెవెల్ దాటితేనే ఇది 295 లెవెల్ వరకు టచ్ చేయడానికి అవకాశం ఉంది. ఇఫ్ సస్టైన్ బిలో 275, ఇక్కడ బ్లాక్ లైన్ ఒకటి కనిపిస్తుంది కదండి, ఈ 275 లెవెల్ కింద మార్కెట్లు కనుక సస్టైన్ అవుతే 45 మినిట్స్ మళ్ళీ అది ఇట్ విల్ ఫాల్ 265 and 255 లెవెల్ వరకు మార్కెట్ రావడానికి అవకాశం ఉంది. ఈ SBI బ్యాంకులో మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ ఒకసారి గుర్తుపెట్టుకుని చూడండి, ఎందుకంటే నా లెవెల్స్ మోస్ట్లీ మీకు 95% ఇక్కడ సక్సెస్ అవుతున్నాయి. మీరు కావాలంటే నా పాత వీడియోలు చూడండి, దీంట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, అట్లాగే PFC గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మీరు PFC గురించి చూస్తే ఈరోజు కూడా మార్కెట్లు బాగా పెరిగినాయి, ఆల్మోస్ట్ 6% మార్కెట్ పెరిగింది PFC. అట్లాగే ఇక్కడ వచ్చేసి ఇండస్ ఇండియా బ్యాంక్ గురించి చెప్పడం జరిగింది, తర్వాత దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం కూడా జరిగింది. సో 1260 లెవెల్ వరకు మార్కెట్ వస్తుందని చెప్పాము, 1260 లెవెల్ ఇవాళ టచ్ చేసింది. ఓకే, ఇంకా మీకు చూస్తే
ఇక్కడ పోర్ట్ఫోలియోలో ఉంచాల్సింది స్టాక్ అని చెప్పి ఒక వీడియో చేసాం. ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆల్మోస్ట్ మన బయింగ్ లెవెల్ నుంచి 10 పాయింట్స్ వెళ్ళింది అనమాట. 46 నుంచి 54 రూపీస్ వరకు, 54-55 రూపీస్ వరకు వెళ్ళింది. సో ఈ విధంగా చాలా రీసెర్చ్ చేసి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందుకని మీరు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయాలి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకూడదు. ఓకే, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి వస్తే, ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి మనకి దానికంటే ముందు ఒకసారి బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉన్న స్టాక్స్ మనకి ఇక్కడ అడ్వాన్స్ 8 డిక్లైన్స్ 4 అని క్లోజింగ్ టైంకి కనిపిస్తుంది అన్నమాట. సో మార్నింగ్ టైం చూస్తే ఇక్కడ టోటల్ 12, సో 9 అంటే ఇక్కడ 3 ఉన్నట్లు లెక్క. సో ఆ విధంగా చాలా తక్కువ ఉండే ఈవినింగ్ క్లోజింగ్ టైంలో అంటే బిఫోర్ 1 అవర్ మనకి ఎస్బీఐ రిజల్ట్స్ రావడం వల్ల ఇక్కడ 19 రూపీస్ పెరిగింది. సో దాని తగ్గట్టుగా కూడా ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది, ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఎస్ బ్యాంక్ కూడా పెరిగింది. ఎస్ బ్యాంక్ నిన్న ఒక వీడియో చేసాం, దాంట్లో 54 అబౌవ్ మార్కెట్లు సస్టైన్ అవుతేనే దాంట్లో బుల్లిష్నెస్ వస్తుందని చెప్పాము. సో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఎస్ బ్యాంక్ అదే లెవెల్లోకి వెళ్ళింది అనమాట. మీరు ఇక్కడ యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ మనకు 44 లెవెల్ టచ్ చేస్తుంది అనుకున్నాము. సో 44 లెవెల్ రాకుండా రివర్స్ అయ్యి మనకి 54 పైన అంటే అక్కడే క్లోజ్ అయింది. బట్ 54 పైన క్లోజ్ అయితేనే దీంట్లో కంప్లీట్గా బుల్లిష్నెస్ వస్తుంది అనమాట. అదర్వైజ్ ఇది మళ్ళీ ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి వస్తే మనకి ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే ఇది మాట ఇయర్లీ హైలో ఉందన్నమాట. ప్రజెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇయర్లీ హైలో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ప్రజెంట్ అంటే రేపటి గురించి మనం చెప్పడం అంత చాలా కష్టమైన పని. ఎందుకంటే 1 ఇయర్ హైలో ఉంది. దీనికి ముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓవరాల్గా ఆల్ డేటా తీసుకున్న డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ డేటాలో కూడా మనకి ఇక్కడ కనిపించేది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ హయ్యెస్ట్ లెవెల్లో ఉందన్నమాట. అంటే ఇక్కడ నుంచి మార్కెట్లు ఇంకా ఎంత పైకి వెళ్తాయి అనేది అలా చెప్పడం సాధ్యపడదు. బట్ కొన్ని క్యాల్కులేషన్స్ ప్రకారం ఇక్కడ నేను వేయటం జరిగింది. అది ఏంటంటే మనకి ఐసిఐసిఐ బ్యాంక్లో ఇఫ్ సస్టైన్ బిలో 469, ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో దాని కింద కనుక సస్టైన్ అవుతే ఇట్స్ బేరిష్ అని అర్థము. అదర్వైజ్ ఇట్స్ బుల్లిష్ ఇఫ్ సస్టైన్ అబౌవ్. ఒకవేళ 470 పైన కనుక మార్కెట్లు ట్రేడ్ అవుతూ ఉంటే సస్టైన్ అవుతూ ఉంటే ఇటు మళ్ళా ఈ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇది వేరే క్యాలిక్యులేటెడ్ ప్రకారం వేసింది. ఈ 492 లెవెల్ మార్కెట్ టచ్ చేస్తుంది అన్నమాట. సో ఐసిఐసిఐ బ్యాంక్లో కానీ ఎస్బీఐ బ్యాంక్లో ఇప్పుడున్న పొజిషన్లో ఎస్బీఐ బ్యాంక్లో కూడా కొన్ని లెవెల్స్ ఇవ్వడం జరిగింది, అట్లాగే ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా లెవెల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏమైనా ట్రేడింగ్ డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఈ వీడియో చూసి ఈ వీడియోలోని లెవెల్స్ని ఒకసారి చూసి కంపేర్ చేసుకుని దాని తర్వాత మీరు ట్రేడింగ్ డెసిషన్ తీసుకుంటారని చెప్పి లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అట్లాగే ఐసిఐసిఐ బ్యాంకులో ఇంట్రాడేలో ఏ విధంగా మూమెంట్ వచ్చింది అంటే ప్రీవియస్ హై ఏదైతే ఉందో 2 డేస్ యొక్క హై, దానిపైన మార్కెట్లు అంటే ఈ హై ఇంతకుముందు రెసిస్టెన్స్ అయింది, ఇప్పుడు సపోర్ట్ లెవెల్ కింద ఫామ్ అయ్యి 15 మినిట్స్ హై కూడా బ్రేక్ చేయకుండా మార్కెట్లు పైకి వెళ్ళినాయి. కాబట్టి అంటే ఈ విధంగా ప్రైస్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉందని ఆలోచిస్తే మనకి ప్రీవియస్ డేస్ హైస్ని ఇప్పుడు సపోర్ట్ కింద తీసుకుని మార్కెట్లు పైకి వెళ్ళినాయి మాట. సో ఈ విధంగా సినారియో వచ్చినప్పుడు కంపల్సరీ మార్కెట్లు బుల్లిష్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ ఫర్దర్గా బుల్లిష్గా ఉంటుందా లేదా అనేది మనకి రేపు మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత కానీ దీంట్లో యాక్చువల్ పిక్చర్ అనేది అర్థం కాదన్నమాట. ఎన్కేస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ ఈరోజు మార్నింగ్ మనం ఒకటి ఇచ్చాము, అదేంటంటే మనకి రిలయన్స్ లుకింగ్ ఫాల్ టుడే అని చెప్పి 14:32 దగ్గర అంటే మార్నింగ్ టైంలోనే మనం ఇక్కడ ఫాల్ ఉంటుంది ఈరోజు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అది అట్లాగే మనకి 14:13 వరకు వచ్చిందన్నమాట. ఇక్కడ చూస్తే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 14:11 వరకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 20 పాయింట్స్ మార్కెట్ అంటే ఒక ప్రొడక్షన్ ఉంటుంది అన్నమాట. ఆ ప్రొడక్షన్ ప్రకారం మనం ఈజీగా చెప్పగలుగుతాం దీంట్లో. అట్లాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీ షోయింగ్ యాజ్ పర్ అవర్ మ్యాజికల్ ట్రిక్స్ బ్యాంక్ నిఫ్టీ షోయింగ్ యాజ్ పర్ అవర్ మ్యాజికల్ ట్రిక్స్ ఫాల్ కన్ఫామ్ అని ఇచ్చామాట. అప్పుడు 29,220-300 మధ్యలో ఉంది, అక్కడ నుంచి 29,000 వరకు మన టార్గెట్ ఎట్లా ఉంది కాబట్టి మనకు తెలుసు. అట్లాగే ఇంట్రాడేలో కూడా ఒక ట్రెండ్ని మనం ఐడెంటిఫై చేస్తాం మ్యాజికల్ ట్రిక్స్ ద్వారా. అందుకనే మ్యాజికల్ ట్రిక్స్ ఇంత సక్సెస్ అయినట్టు కారణం ఏంటంటే ఇంట్రాడేలో ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తాం, అట్లాగే ఓవరాల్గా ట్రెండ్ని కూడా ఐడెంటిఫై చేస్తామాట. సో ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే మీరు రేపు నవంబర్ 10th 11th హైదరాబాద్లో ఉంది వర్క్షాపు, 2 డేస్ వర్క్షాపు సండే అండ్ మండే. సో దాని డీటెయిల్స్
తెలుసుకోవాలంటే పైన వాట్సాప్ నెంబర్ ఉంది, దాని మీద దానికి హాయ్ అని పంపించండి. అట్లాగే మీకు నాకు ఇంట్రెస్ట్ ఉంది, డీటెయిల్స్ పంపించమని అడగండి. హాయ్ అని పెట్టడం వల్ల మీకు ఆటోమేటిక్గా మెసేజ్ ఒకటి వస్తుంది. అది ఏంటంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన ఎన్కేఎస్ బేసిక్స్ గ్రూప్ అని ఒకటి, దీంట్లో 1099 ఒక కన్సల్టేషన్ ఫీజు మీరు వన్ టైం పే చేస్తే దీంట్లో మీకు రెగ్యులర్గా వాళ్ళు జూబిలెంట్ ఫుడ్ ఒకటి బై ఇచ్చాము. అట్లాగే జూబిలెంట్ ఫుడ్ స్టాప్ లాస్ అయింది. ఇంకోటేమో నిఫ్టీ పుట్టి ఇచ్చాము, 43లో 85 అని ఇచ్చాము, 70 దాకా వెళ్ళింది. అట్లా గ్రాసిమ్ టార్గెట్ అయింది, నిఫ్టీ ఫ్యూచర్స్ సెల్ ఇచ్చాము. ఇట్లా కొన్ని ఐడియాస్ కూడా కొన్ని మా టీమ్ మెంబర్స్ ద్వారా దీంట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా బై ఇచ్చాము, దీంట్లో మన టార్గెట్లు ఆల్ టార్గెట్లు అయిపోయినాయి, 66 వరకు వెళ్ళింది. లాస్ట్ మినిట్లో ఏంటంటే ఒక 60 పాయింట్లు మనం బ్యాంక్ నిఫ్టీ ఇచ్చాము, సో అది స్టాప్ లాస్ అయింది. సో ఓవరాల్గా ఏంటంటే మంచి దీంట్లో ఇన్ఫర్మేషన్ అది దొరుకుతుంది. మీరు ఓన్లీ వన్ టైం కన్సల్టేషన్ ఫీజు 1099 పే చేస్తే సరిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనము వీడియోలో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ యొక్క వ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఆ ట్రేడింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకుందాం. సో ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ అందరూ కంపల్సరీగా చేయాలి. మీ తెలుగు వాళ్ళ కోసం నేను ఇంత మంచి ఛానల్ క్రియేట్ చేసి ఇక్కడ చాలా మార్కెట్ యొక్క స్టాక్ మార్కెట్ యొక్క ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాను అన్నమాట. సో నా సబ్స్క్రైబర్స్ కూడా పెంచడం మీ బాధ్యత. సో ఆ బాధ్యతను మీరు నిర్వర్తిస్తారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.